రాకాలకంకి స్వాగతం తాలిబాన్లను పెంచి పోషించింది పాకిస్తాన్ తాలిబాన్ అనేటటువంటి విషబీజానికి నీరు పోసి నారు పోసి దానికి ఎరువులు వేసి పెంచి ఈరోజు ప్రపంచానికే ఒక ప్రమాదకరమైనటువంటిది దుర్మదాంధ మతతత్వానికి ప్రతీకైనటువంటి తాలిబాన్ తయారు చేసింది పాకిస్తాన్ పాకిస్తాన్ వహబిజము లేకపోతే చాలా కరడుగట్టినటువంటి ఇస్లామిక్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తూ మద్రసాల ద్వారా ఈ తాలిబాన్లను తయారు చేసింది ఈ తయారైనటువంటి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు అల్లకల్లోనం సృష్టిస్తున్నారు తాలిబాన్లను కంట్రోల్ చేసేందుకు తమ పూర్తి అనుచరులైనటువంటి హక్కానీ నెట్వర్క్ను ఈరోజు ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉంచి ప్రయత్నం చేస్తున్నారు అయితే కేవలము మతం మాత్రమే ప్రజల్ని కలపలేదు అని చెప్పడానికి ఈ తాలిబాన్ పాకిస్తాన్ సంబంధాలు ఒక తాజా ఉదాహరణ తాలిబాన్లు పాకిస్తాన్లో తయారయ్యారు పాకిస్తాన్ నేర్పినటువంటి ఈ పద్ధతిలో ఇస్లాంను నేర్చుకున్నారు కరడుగట్టినటువంటి ఉగ్రవాదం వైపు వెళ్ళారు దాని వెనక వెన్ను దన్నుగా నిలిచింది భుజబలము అంగబలము అర్ధబలం ఇచ్చింది పాకిస్తాన్ కానీ ఈరోజు తాలిబాన్లు పాకిస్తాన్ని ప్రశ్నిస్తున్నారు తాలిబాన్లు ఫస్ట్ అఫ్ఘాన్స్ దెన్ ముస్లిమ్స్ ముందు మేము అఫ్ఘాన్లము అఫ్ఘాన్ ప్రయోజనాలను కాపాడడమే మా ప్రథమ బాధ్యత ఇస్లాం తరువాత అన్నటువంటి వాదన ఈరోజు పాకిస్తాన్ స్వయంగా తయారు చేసిన తాలిబాన్లు చెప్తున్నారు ఈ విషయంలో పాకిస్తాన్ గనక మమ్మల్ని వ్యతిరేకిస్తే మా అఫ్ఘాన్ ప్రయోజనాలని కనుక పాకిస్తాన్ వ్యతిరేకిస్తే యూదుల కన్నా వాళ్ళు యూదులకు జ్యూస్ కన్నా వాళ్ళ మాకు అతిపెద్ద శత్రువులవుతారని తాలిబాన్కు చెందినటువంటి ఒక కీలక అధికారి బషీర్ ప్రకటించాడు అసలు వివాదం ఏంటి వివాదం ఏంటంటే అఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్ విషయంలో అఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ని డ్యురాండ్ లైన్ అంటారు డ్యురాండ్ హెన్రీ మోర్టిమర్ డ్యురాండ్ అనేటటువంటి ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఈ లైన్ని గీశాడు ఈ లైన్ని గీసి ఎక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడి వరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఉంటుంది పాలన ఉంటుంది ఏలుబడి ఉంటుంది ఎక్కడి నుంచి అప్పుడు అవిభక్త భారతదేశం కాబట్టి అవిభక్త బ్రిటిష్ ఇండియా యొక్క సరిహద్దు ఎక్కడి నుంచి మొదలవుతుందని ఆయన ఒక లేఖ ఒక రేఖను గీశారు ఆ రేఖ డురాండ్ అనేటటువంటి అధికారి గీశాడు కాబట్టి దాని పేరు డురాండ్ లైన్ ఈ డురాండ్ లైన్ కోసము ఆయన అబ్దుల్ రెహమాన్ ఖాన్ అనేటటువంటి ఆఫ్ఘనిస్తాన్ పాలకుణ్ణి యుద్ధంలో ఓడించి ఒప్పించారు ఒప్పించి తమ ప్రభావం తమకు కావలసినటువంటి ఖైబర్ కనుమలు బోలన్ కనుమలు ఇవన్నీ కూడాను తమకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేలాగా ఈ గీతను గీయటం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ ఈ గీతను ఏనాడో గుర్తించలేదు బ్రిటిష్ బలం ఉన్నటువంటి రోజుల్లో మౌనంగా ఉండిపోయింది కానీ గుర్తించలేదు భారతదేశ విభజన జరిగిన తరువాత ఆగస్టు పదిహేను తర్వాత దేశం స్వాతంత్రమైనప్పుడు తాము ఈ రేఖను గుర్తించబోమని చెప్పి ప్రకటించారు పాకిస్తాన్ని ఇప్పటి వరకు గుర్తించనటువంటి ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్ తర్వాత కాలంలో గుర్తించింది కానీ మొదట్లో అనేక సంవత్సరాల వరకు అసలు పాకిస్తాన్ని ప్రభుత్వాన్ని గుర్తించలేదు ఎందుకంటే వాళ్ళు డురాండ్ రేఖను అంగీకరించరు డురాండ్ రేఖకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ప్రజలు ఫఖతూన్ ప్రజలు అంటే పఠాన్లు పష్తూన్లు అని కూడా అంటారు వాళ్ళని ఒకే జాతి ప్రజలను ఒక రేఖ గీసి రెండుగా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ రేఖను మేము అంగీకరించము అంగీకరించము ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి క్వెటా కావచ్చును ఖైబర్ కావచ్చును అదేవిధంగా అనేక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెషావర్ క్వెటా ఈ ప్రాంతాలన్నీ కూడా మావే అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది వా ఇప్పుడున్నటువంటి సరిహద్దు రేఖలో పాకిస్తాన్ కంచె వేయడానికి ప్రయత్నిస్తే ఆ కంచెను తీసేసింది ఇదంతా ఏ సమయంలో జరిగింది ఏ సమయంలోనైతే ఆఫ్ఘనిస్తాన్కు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ ముస్లిం దేశాల నుంచి సహాయాన్ని రాబట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి సంస్థ యొక్క యాభై ఏడు దేశాల విదేశాంగ మంత్రులకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు అదే సమయంలో తాలిబాన్లు పాకిస్తాన్ని విమర్శించడమే కాక పాకిస్తాన్పై దాడి చేసి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తున్నటువంటి కంచెను తొలగించారు తాలిబాన్లు చాలా స్పష్టంగా చెప్పారు మేము డ్యురాండ్ రేఖను మేము గుర్తించము అని చెప్పారు సో ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఆరు వందల డెబ్భై మూడు కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ డురాండ్ రేఖ ఏదైతుందో పద్దెనిమిది వందల తొంభై మూడు నవంబర్ పదహారవ తారీఖున ఇది మనుగడలోకి వచ్చింది దీనిని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించటం లేదు ఇరువైపులా ఉన్నటువంటి పస్తున్లు ఒక జాతి కాబట్టి ఒకటిగా ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు తాలిబాన్లు సైతం గతంలో ఉన్నటువంటి ఏ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వము డురాండ్ లైన్ ని గుర్తించలేదు తాలిబాన్లు సైతం గుర్తించటం లేదు వీరందరూ ముస్లిములమైనప్పటికీ మేము ఇస్లామును పాటిస్తున్నప్పటికీ పాకిస్తాన్ వేరు మేము వేరు మా ప్రయోజనాలకు పాకిస్తాన్ భంగం కలిగించినట్టయితే యూదుల కన్నా పెద్ద శత్రువుగా మేము పాకిస్తాన్ని పరిగణిస్తామని చెప్పి తాలిబాన్లు ప్రకటిస్తున్నారు కాబట్టి ఒక రకంగా చెప్పాలన్నట్లయితే నేషనలిజం నేషనల్ స్పిరిట్ ఏదైతే ఉందో అది ఇస్లాం కన్నా ఒక అడుగు ఎత్తు మీద ఉందని మరొక్కసారి రుజువైంది డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడ్డ తరువాత మతం మనుషుల్ని కలిపి ఉంచలేదు భాషా సంస్కృతులే కలిపి ఉంచుతాయని ఏ రకంగానైతే రూఢి అయిందో ఇప్పుడు తాలిబాన్ల వంటి కరడుగట్టినటువంటి జహాదీలు సైతము జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నారు పైగా పాకిస్తాన్ని ఇదొక ఇస్లామిక్ దేశమే కాదు ఎందుకంటే మీరు ఇస్లామిక్ విధానాలని పాటించరు ఇస్లామిక్ కట్టుబాట్లను పాటించరు బుర్ఖాను ధరించరు మీ దగ్గర ఇస్లామిక్ వస్త్రాలను మీరు కట్టుకోవడం జరగదు అసలు ఇస్లామిక్ ఆచరణకి మీరు ఆమడల దూరంలో ఉన్నారు కాబట్టి అసలు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం కాకపోమని తాలిబాన్ ప్రకటించింది కాబట్టి రానున్న రోజుల్లో పాకిస్తాన్ తాలిబాన్ల పేరు చెప్పి రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ తాలిబాన్లు పాకిస్తాన్ ఇనుప సంఖ్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు తమ యొక్క అభివృద్ధి కోసం తామే ప్రయత్నించాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు పాకిస్తాన్ తమను శాసించలేదన్నటువంటి నిర్ణయానికి వచ్చారు రానున్న రోజుల్లో ఈ క్షేత్రంలో మరింత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే అటు ఇటు పస్తూన్ జాతి ఉంది ఈ పస్తూన్ జాతి ఏదైతే ఉందో ఈ పస్తూన్ జాతి అంత ఒకటి అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి పస్తూన్ల సమైక్యతతో పాటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరన్నటువంటి భావనను తాలిబాన్లు కూడాను గత ప్రభుత్వాల లాగా తాలిబాన్లు కూడా అదే భాష మాట్లాడటము బహుశా పాకిస్తాన్ యొక్క ఇన్ని ప్రయత్నాల్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చేసిందని చెప్పాలి రానున్న రోజుల్లో ఈ క్షేత్రంలో ఇంకేం మార్పులు జరుగుతాయన్నది మనం చూడబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి